శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు. సేవడే సపత్నేక దంపతులు. ఈ అధ్యాయమును ప్రారంభించబోవునప్పుడు ఎవరో హేమాడ్ పంతను బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణిస్తూ ఉన్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేద వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునఃచరణము చేయుమందురో, ఎవరు తమ వాక్ శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరాత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్టు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ యందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలము గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును. తాను గొప్పవాడని తన శిష్యుడు తక్కువవాడని భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయే కాక తనతో సరి సమానముగా చూస్తూ లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమనా, వారు శాంతమున కునికి పట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాకు గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలచెను. బాబా యవ్వనమునందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకొనిరి. వారొంటరిగా నిర్భయముగా ఉండేవారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేవారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూసి వారి మేలుకొరకేవైనా చేస్తూ ఉండేవారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇస్తున్నారో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకిప్పటికీ ఒసగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమన్నా, భక్తి విశ్వాసములనెడు హృదయ దీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి అంటే ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు. ప్రేమలేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలెను. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ అన్నదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకొనుట గాని నిష్ఫలములు. ప్రేమ అనునది వికసించినచో భక్తి, నిర్వామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తరువాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి గాని మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథవలన విషదపడును. సేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి. సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుతూ ఉండెను.
తోటి విద్యార్థి సేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠములు జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూసుకుంటూ ఉండిరి. ప్రశ్నోత్తరముల వలన సేవడేకు ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడగుదునని చెప్పెను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు, వారి నేల అంత పొగుడుతున్నావు అని అడిగెను. అందువలన సేవడే ఇట్లు చెప్పెను. షిరిడి మసీదులో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులితరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకునది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్షయందు ఉత్తీర్ణుడయ్యదా అనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యానికి నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది అయ్యెను. 10 సంవత్సరముల పిమ్మట, అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికలమయ్యెను. పండరీపురము, గాన్గాపురము మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థం పోయి శాంతి పొందాలి అనుకొనెను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను, కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో సేవడే మాటలు అతనికి బాబా ఎందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలెను అనుకొనెను. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరచెను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనక్కి జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకెవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించెను. కొందరు బాలాశింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిది అని అడిగెను. దానిని ప్రేమించు వారిదని బాబా చెబుతూ సపత్నేకర్ వైపు చూపెను. బాబా నవ్వగా అచటి వారందరూ నవ్విరి. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుతూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచెను. సపత్నేకర్కేమి చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య. 1 సంవత్సరం గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాన్గాపురం వెళ్ళెను. కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకడ్షా బావికి పోతూ ఉండెను. అచ్చట ఒక పకీరు తలకొక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నారు. తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడేదేలా, నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపేదను అనెను. ఆమె పకీరుకు భయపడి ఉత్త కుండతో వెనక్కి తిరిగిపోయెను. పకీరు ఆమెను వెన్నంటెను. ఇంతలో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అదియే శుభశకునమనుకొని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చు వరకు వారచ్చట ఆగిరి. ఆమె స్వప్నములో
తాను చూసిన పకీరుకు బాబాకు భేదమేమీ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూస్తూ అచ్చటనే కూర్చుండెను. ఆమె అనుకువ చూసి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెడుతూ ఉన్నది. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెందితిని. కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుతూ ఉంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతం అంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకునెను. మరలా బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నిస్తూ ఉండెను. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలెనని ప్రయత్నిస్తూ ఉండెను. అట్లే ఒనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళ నొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్లస్త్రీ వచ్చి బాబా నడుమును పడుతూ ఉండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయం అందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయములు గ్రహిస్తూ ఉండెను. ఈ ఆలోచనలు మనస్సును మెదలుతూ ఉండగా బాబా ఆ గొల్లశ్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూసి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందిస్తూ ఉన్నాడు. నేను లోకుల బిడ్డలను చంపేదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడుస్తున్నాడేలా? అదే బిడ్డను విని భార్య గర్భములోనికి మరల తెచ్చేదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనెను. ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామాగ్రి అమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొని ఉండేవాడు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరిస్తూ ఉండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూశెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినం ఇంటికి పోగునప్పుడు బాబాకు మొదట 1 రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో 2 రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునెను. మసీదుకు పోయి 1 రూపాయి దక్షిణివ్వగా బాబా 1 రూపాయి కూడా అడిగెను. బాబా వాణిని ఆశీర్వదించి ఇట్లనెను. టెంకాయను తీసుకొనుము. నీ భార్య చీర కొంగులో పెట్టుము. హాయిగా పొమ్ము. మనస్సునందు ఎట్టి ఆందోళన ఉంచకుము. అతడు అట్లే చేసెను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ సాయి, నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది. కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్త అవస్థలోనూ మమ్మల్ని బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను ఇద్దరు జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి.
అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.